ఏపీకి భారీ వరుస సూచన కనబడుతోంది. బంగాళాఖాతంలో నేడు అల్పపీడనం ఏర్పడే అవకాశం కనబడుతోంది. రెండు ఉపరితల ఆవర్తన ప్రభావంతో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలుపుతోంది. అల్పపీడనం ప్రభావంతో 4 రోజుల పాటుగా ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలుపుతోంది. మరికొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం తెలుస్తోంది. ఇవాళ ప్రకాశం, బాపట్ల, గుంటూరు, పల్నాడు, కర్నూలు, నంద్యాల జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే ఏపీలో విజయవాడ ఎంత అతలాకుతలమైనా చూసాం. ఏ రకంగా అయితే అక్కడ బుడవేరు నదికి గండ్లు పడ్డాయి, ఆ గండ్లు మొత్తం కూడా విజయవాడలోని సింగ్ నగర్ పలు ప్రాంతాలను ఏ రకంగా ముంచెత్తుందో చూసాం. ఇక వరద ప్రభావం ఇంకా కూడా మరవలేదు. వరద ప్రభావానికి సంబంధించి ఇంకా కూడా అక్కడ రక్షణ చర్యలు కావచ్చు, ఆ తర్వాత దాన్ని శుద్ధి చేసే ప్రయత్నం కూడా కొనసాగుతున్నది. దీంతో మరోసారి వర్షాలు పడతాయని చెప్పి ఏపీ ప్రజానికానికి ఈ వార్త తెలియడంతో ఒకసారిగా వారు షాక్ గురవుతున్నారు, ఒకసారిగా కొంత ఆందోళన కూడా చెందుతున్నారు. అసలు ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో వర్షం పడే అవకాశం ఉంది, వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు, ఒకసారి మా ప్రతినిధి శివరామకృష్ణ అందిస్తారు. వాతావరణ శాఖ అంచనా ప్రకారం 24 గంటలు అల్పపీడనం ఏర్పడుతుందని, రానున్న రోజుల్లో దీని ప్రభావం ఏ విధంగా ఉండబోతుందని చెప్పి విశాఖ వాతావరణ కేంద్రం అధికారి శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఏ విధంగా ఉండబోతుంది ఈ అల్పపీడనం? అయితే ప్రస్తుతం అయితే మన తీరానికి దగ్గర ఉన్నటువంటి సెంట్రల్ బెంగాల్లో అయితే ఉపరితల ఆవర్తనాలు ఏర్పడడం లాస్ట్ 2 to 3 డేస్ నుంచి మనం చూస్తున్నాం. అవి ఇప్పుడు మరింతగా బలపడుతున్నాయి. అవి వీటి ప్రభావం చేత నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్లో మరొక అల్పపీడనం వెస్ట్ సెంట్రల్ బెంగాల్ అంటే దాని నైబర్హుడ్లో ఏర్పడే అవకాశం ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. అలాగే ఇప్పుడు దీని ప్రభావం చేత నెక్స్ట్ కమింగ్ 2 to 3 డేస్ వరకు కూడా 1 మాసం నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. ముఖ్యంగా నెక్స్ట్ 24 అవర్స్ వరకు చూస్తే ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్నటువంటి శ్రీకాకుళం, పార్థివపరమణ్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అల్లూరు సీతారామరాజు, ఏలూరు అండి ఆయన, ఈ జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షాలు. అలాగే నెక్స్ట్ దక్షిణ కోస్తా జిల్లాలైనటువంటి ఎన్టీఆర్, పల్నాడు, బాపట్ల, ప్రకాశం అండ్ నెల్లూరు, ఈ జిల్లాలు కూడా 1-2 చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే ఛాన్స్ ఉంది. తీరం వెంబడి కూడా, ఉత్తరాంధ్ర తీరం వెంబడి కూడా బలమైన ఎదురుగాలలు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఇవి గంటకి 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో వెళ్ళే అవకాశం ఉంచేత ఈ తీరం వెంబడి ఉన్నటువంటి మత్స్యకారులందరినీ కూడా వేటకు వెళ్ళొద్దని చెప్తున్నాం. అలాగే నెక్స్ట్ ఇప్పుడు ఏర్పడినటువంటి ఆవర్తనాల ద్వారా కానీ మన్సూన్ ఫేవరబుల్ కండిషన్స్ ద్వారా కానీ లాస్ట్ 24 అవర్స్లో కూడా గుడ్ రైన్స్ మనం చూడడం జరిగింది. అత్యధికంగా అయితే విజయనగరం జిల్లాలో ఉంటుంది ఎస్కోట్లో అయితే 10 సెంటీమీటర్స్, అలాగే నెల్లూరు జిల్లాలో ఉంటుంది ఆత్మకూరులో అయితే 9 సెంటీమీటర్స్, అల్లూరు సీతారామరాజులో ఉంటే వరం రామచంద్రపురంలో అయితే 5 సెంటీమీటర్స్ వర్షపాతం నమోదైంది. ఓకే, ఎలర్ట్స్ ఏమైనా జారీ చేశారు సార్? అలర్ట్స్ అయితే ప్రస్తుతానికి అయితే ఇవి భారీ వర్షం వరకే మనం ఫోర్కాస్ట్ ఇస్తున్న ఎల్లో అలర్ట్స్ వరకే ఉంటాయి. ఈ అల్పపీడన ప్రభావం 24 గంటల్లో ఈ భారీ వర్షాలు అయితే పడే అవకాశం ఉందని చెప్పి, అదే అలాగే వాతావరణం శాఖ అయితే ఈ మత్స్యకారులకి వేటకు వెళ్ళే అవకాశం అయితే లేదు, అలాగే దీని ప్రభావం ఈదురుగాలులు వీచి భారీ వర్షాలు పడే అవకాశం అయితే ఉంది, మరో 24 గంటలు అయితే అల్పపీడన ప్రభావం ఉంటుందని చెప్పి విశాఖ వాతావరణ కేంద్ర అధికారి శ్రీనివాస్ అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ, ఆర్టీవీ విశాఖ వాతావరణ కేంద్రం నుంచి.